పోడు భూముల సమస్యలపై సిపిఐ ప్రజాపంత ఆధ్వర్యంలో బులకలపల్లి మండల కేంద్రంలో పాల్వంచ డివిజన్ స్థాయి సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సును ఉద్దేశించి సిపిఐ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోడు రంగారావు మాట్లాడారు. ఎన్నో ఏండ్లుగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజన గిరిజనేతర పేదలకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ ప్రజాపంత ఆధ్వర్యంలో పోరాటాలు ఆందోళనలు నిర్వహించిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఇచ్చిన హామీని సక్రమంగా అమలు చేయకుండా ద్వంద్వ వైఖరి అవలంబించిందని ఇది చాలా దుర్మార్గమని అన్నారు. సర్వే చేసిన పోడు భూములన్నింటికీ పట్టాలు అందజేయాలని కోరారు. మహిళల్ని జైల్లో పెడుతున్నారు, పిల్లల్ని జైల్లో పెడుతున్నారు, చంపుతున్నారు, కేసులు పెడుతున్నారని ప్రతిపక్షాలు అడిగితే ఆయన ఏం చెప్పాడంటే అడవి తగ్గిపోయింది, అడవి తగ్గిపోవడం వల్ల అడవిలో ఉన్న కోతులు ఊళ్ళలోకి వస్తున్నాయి, అది వచ్చింది అక్కడ చూస్తున్నామా, దానికి వెళ్ళి దాని పని చేసుకుంటారు. అదే అది అడవిలో ఉన్న కోతులు అన్ని ఊళ్ళలోకి వస్తున్నాయి కాబట్టి మన ఈ కోతులు అడవిలో ఉన్న కోతులు ఊళ్ళలోకి వచ్చిన కోతుల్ని మన అడవిలో పంపాలా, అడవుల్లో పంపాలంటే చెట్లు పెంచాలా, చెట్లు పెంచాలంటే అడవుల్లో ఉన్న మనుషులు ఎలగొట్టాలి, అంటే అడవుల్లో నుంచి ఉన్న మనుషులు ఎలగొడతారంటే పట్టణంలో ఉన్న కోతుల్ని అడవుల్లో తీసుకుపోతారంట. ఇది ఆయన చెప్పింది. మనం అనేది ఏంటంటే మనం ఉంటేనే అడవి బతుకుంది, మనం ఉంటేనే అడవి మిగులుద్ది, మనం ఉంటేనే అడవి పచ్చదనం ఉంటాయి, లేకపోతే మక్లర్లు ఫారెస్ట్ అధికారులు కలిసి అడవి లేకుండా చేస్తారు. ఎన్ని చోట్ల ఎన్ని టేక్ మొక్కలు కొట్టుకుని పోయారు టేకే.